నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. భవిష్య క్రియా ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతము. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఎలాంటి క్రియ చేసి ఆ భవిష్యత్తును బంగారు బాటలో నడుపుకోవాలో ఈ యొక్క భవిష్య క్రియా ఛానల్ వీడియోస్ ద్వారా ప్రతిరోజు కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏంటంటే, ఎంతోమందికి ఎన్ని రకాలుగా జాబులో వాళ్ళకు వృత్తి అంటే డెవలప్మెంట్ ఉన్నా, వ్యాపారంలో డెవలప్మెంట్ ఉన్నా, మంచిగా డబ్బు వస్తున్నా, భార్యాభర్తలు నాణ్యత ఉన్నా, ఏదో ఒక తెలియని అశాంతి అనేది ఉంటుంది మనసులో. అన్సాటిస్ఫాక్షన్ అంటాం మనం. అంటే మనశ్శాంతి అనేది ఎప్పటికీ ఆ మనిషికి కలగదు. అంటే ఏదో ఒక లోపము, ఏదో ఒక ఆ తెలియని భావన అనేది లోపల ఉంటుంది. ఇది ఎందుకంటే జాతకంలో రవి స్థితి కానీ బాగాలేదు, రవి రాహు గ్రహణ యోగం ఏర్పడుతుంది. అంటే ఈ మనిషికి ఏంటంటే అంటే సంతృప్తి చెందడు ఎప్పటికి కూడా. కాబట్టి ఈ యొక్క మన మనశ్శాంతి ఉండాలి, మన భవిష్యత్తులో బాగుండాలి మనం ఉన్న రోజులు. ఎందుకంటే మనశ్శాంతి లేదనుకోండి గొడవలు, చిరాకులు, ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మనిషి మనశ్శాంతిగా ఉండి ఆరోగ్యంగా ఉండటానికి ఏ క్రియ చేస్తే బాగుంటుందో ఇవాళ మన భవిష్య క్రియ వీడియోలో తెలుసుకుందాం. శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం రోజు కానీ, లేదా ఏ వ్యక్తికి అయితే ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేదు అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి నక్షత్రం రోజు కానీ, ఎక్కడైనా మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ తెల్ల జిల్లేడు చెట్టు దొరికితే, తెల్ల జిల్లేడు చెట్టు వేరు సూర్యోదయం ముందే ఇలాంటి వేరు దొరుకుతుంది. చిన్న ఈ సైజ్ మనకు పెద్ద అవసరం లేదు, ఈ సైజ్ దొరికితే చాలు. తెల్ల జిల్లేడు చెట్టు వేరు మనము ఆదివారం రోజు కానీ, లేదా వ్యక్తి నక్షత్రం రోజు కానీ సూర్యోదయం ముందే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి బెల్లం కలిపని నీళ్లు సమర్పించాలి. అక్కడ చెట్టు మొదలకి అంటే వేరు ఉంటాయి కదా, ఆ వేరు దగ్గర కొన్ని చక్కెర కలిపిన బెల్లం కలిపిన నీళ్ళు అక్కడ సమర్పించండి. సమర్పించేసి ఒక ఎరుపు రంగు దారం తీసుకోండి. అంటే మొల దారం దొరుకుతుంది, లేదా చేతి కట్టుకుని ఇలాంటి ఇల్ల దారం అయినా పర్లేదు, తీసుకొని మీ మనసులోని కోరిక కోరుకోండి. నేను ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండాలి, నేను మనశ్శాంతిగా ఉండాలి, ఏ పని చేసినప్పటికీ కూడా ఏకాగ్రత ఉండాలి అని చెప్పి కోరుకొని చిన్న చెట్టు వేరు ముక్క ఈ సైజ్ తెచ్చుకోండి చాలు. ఈ సైజ్ తెచ్చుకొని ఇంటికి తీసుకొచ్చి నీళ్ళతో కడిగి పచ్చి పాలల్లో కడిగిన తర్వాత గంధం పూసింది అష్టగంధం, పాలతో కలిపిన అష్టగంధాన్ని మొత్తం ఆ చెట్టు వేరుకి లేపన చేయండి. చేసిన తర్వాత దాన్ని వెండి తావీజులో పెట్టి ఎరుపు రంగు దారంలో కట్టుకొని మెండో ధారణ చేయండి. ఇది చేయటం ద్వారా మనం లక్ష్యం సంపాదిస్తుంటాం. కానీ మనశ్శాంతి లేని ఏం చేస్తాం చెప్పండి? ఏదో ఒకటి పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, అన్నీ చేస్తుంటాం, అయినా కానీ అశాంతి అనేదే ఉంటుంది మనసులో. ఎప్పటికీ మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి ఈ చిన్న ప్రక్రియ చేయటం వల్ల ఆరోగ్యము, మనశ్శాంతి అనేది వ్యక్తిగతంగా కలుగుతుంది. అలాగ మనం ఎప్పుడైతే మనశ్శాంతిగా ఉంటామో అఖండమైన విజయాలు మనకు తప్పకుండా సాధించే ఏకాగ్రత కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం ఇవాళ చేయండి, తప్పకుండా మనశ్శాంతి ఆరోగ్యం అనేది మీకు కలుగుతుంది. మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే భవిష్య క్రియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నోటిఫికేషన్ బెల్ కనపడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకుని ఉంచుకోండి. ప్రతిరోజు ఇలాంటి క్రియల ఎన్నో వీడియోలు మేము మా యొక్క భవిష్య క్రియా ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తుంటాం. వెంటనే అప్లోడ్ చేయగానే అది శీఘ్రంగా మీకు చేరి ఆ క్రియలు మీరు చేసుకొని మీ భవిష్యత్తు బంగారు బాటలో నడుపుకోవాలని కోరుతున్నాను. సర్వేజన సుఖిన భవంతు. ఓం నమ శివాయ.